పాతది పోయిన సంవత్సరం వాడినటువంటి దీన్ని తీసి మొత్తం దీని ఆకులన్నీ తీసేసి మొత్తం కడిగేసి నీట్గా ఇప్పుడు దీనికి మామిడాకులు అవన్నీ కడతామంట. పూర్ణాలా మనం చేసేది నన్ను తీయకండి. పూర్ణం అనమాట, పూర్ణం పిండి బెల్లము శనగపప్పుతో చేసి దారులు పక్కన కొన్ని తీసి పెట్టారన్నమాట. ఇది గారెలు, గారెలు అయిపోయింది. ఇప్పుడు పూర్ణాలు ఏంటంటే నోములు అంటారు కదా, నోములకి కంపల్సరీ బూరెలు, పూర్ణాలు, గారెలు, మస్టర్డ్ షుట్. పులిహోర రైసు లేదు ఈ మధ్యన వస్తున్న ప్రతి పండగ శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశి శేఖరాయ నమః, ఓం దేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్తినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణయే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం సిపివిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం సితికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారినే నమః, ఓం అంధకాసుర సూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపానిధయ నమః, ఓం భీమాయ నమః, ఓం పరశు హస్తాయ నమః, మృగపాణయే నమః, ఓం జడధారాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతరకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారోధాయ నమః, ఓం భస్మో ధూళిత నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం త్రయీమూర్తయ నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమ సూర్యాగ్ని లోచనాయ నమః, అటు తర్వాత కొంతకాలం ఆ నగరంలో ఉన్న వయసున పుణ్యవతి భాగ్యవతి అని ఇద్దరు కుమార్తెలు కలిగిరి. వారిద్దరూ తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి మాకు కేదారవతమ విధానం చెప్పమని అడిగిరి. అప్పుడు ఆ వయసు అమ్మ, నేను మిక్కిలి దద్దును, పూజా సామాన్లు కూడా సమకూర్చలేని వాడిని, మీరు ఈ ఆలోచన మానుకోండి అనగా, ఓ తండ్రి నీవు అనుమతి ఇస్తే చాలు, అదే మాకు గొప్ప సంపద, ఆ వ్రత విధానం చెప్పమని అడిగి తెలుసుకొని. వారు ఒక మర్రి చెట్టు వద్ద కూర్చుని 20 యొక్క పూజలతో కూడిన సూత్రము తయారు చేసుకొని యథావిధిగా పూజింపదల్చరి. వారికి ఆ పరమేశ్వరు ఆ వ్రతమును కావలసిన పూజా సామాన్లు ప్రసాదించిన అంతటా వారు ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించగా ఆ పరమశివుడు ప్రీతి నుండి ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యమును సౌందర్యమును ప్రసాదించి అంతర్ధానమయ్యాను. ఆ తర్వాత ఈ వ్రత మహత్యమును వారిని ఉజ్జయిని నగరం నేలుతున్న మహారాజు పుణ్యవతిను కన్యను భాగ్యవతిను కన్యను చూడ భూపాలుడుగా మాడినారు. ఆ వైశ్యుడు సామా
साम्राज्य संपदन पुत्र सुखम का కొంతకాలం రెండవదైన భాగ్యోదయసోర మదంతో ఈ వ్రతమును ఆచరించడం మానుకొనెను. అందువల్ల భాగ్యహీనురాలై పుత్రుని చేత భర్త చేత అసహించుకొనబడి ఇల్లు విడిచి అడవులలో తిరుగుచూ ఒక భోజనవాని ఇల్లు చేరని అక్కడ తన పుత్రుని చూచి, నాయన నా అక్క ఆయన పుణ్యవతిని ఉజ్జయిని నగరరాజును వివాహం చేసుకున్నాడు. నీవు అక్కడికి వెళ్ళి మన విషయమంతా చెప్పి మనం బ్రతకడానికి కొంత ధనము అడిగి తీసుకుని రమ్మని పంపాను. అతడు ఉజ్జయిని నగరమును పోయి పెద్ద తల్లితో వారికి కలిగిన కష్టమును చెప్పగా పుణ్యవతి అతనికి కొంత తగినంత ధనమును ఇచ్చి పంపాను. అతడు ఆ ధనమును తీసుకుని వచ్చిగా మాఘవుని తన మీద రాగడం వల్ల ఆ ధనమును అపహరించబడను. అతడు మరల పెద్ద తల్లి వెళ్ళి జరిగిన విషయం మనం చెప్పగా మరి కొంత ధనమును ఇచ్చి పంపింది. ఆ ధనము కూడా ఇదే విధంగా దుమ్మిగింపబడగా అతడు వికలము చెంది మనస్సులో నిశ్చేషుడై ఉండను. అప్పుడు పరమేశ్వరుడు అదృశ్య రూపంలో వచ్చిన వాడు, నా వ్రతము ఆచరించిన వారికి ఈ ధనం నిలవదు అని పలికాను. ఆ అదృశ్య రూపంలో విన్న పలుకులకు విని ఆశ్చర్యపోయి మరలా అతడు ఉజ్జయిని నగరంలోని తన పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పలికిన మాటలు చెప్పాను. తన చెల్లెలకు ఈ వ్రతము ఆచరించమని చెప్పమని మరల కొంత ధనమును ఇచ్చాను. అతని వల్ల తన దగ్గర బయలుదేరి వచ్చిన అందులో ముందు పోవటం విధానంతా తెలియకుండగా సంతసించి ఆ ధనమంతా తీసుకుని కాంచీపురంలోని ప్రవేశించగా ఆ సమయంలో చిత్రంగ బలంతో కూడి అతడి తండ్రి వచ్చి ఆ బాలుని అతడి తల్లిని తన వెంట తీసుకుని వెళ్ళాను. అంతటా ఆ రాకుమారి తల్లిదండ్రులతో కూడి సుఖముగా నుండెను. అది మొదలుకుని తల్లి భాగ్యవతి తండ్రి చోళరాజు వ్రతము ఆచరించుకుని సకల ఐశ్వర్యంలో పొంది అనుభవించి చుండ్రి వ్రతము యథావిధిగా భక్తితో ఆచరించిన వినిన చదివిన వారందరూ ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొంది ఆయురారోగ్య ఐశ్వర్యము పొంది సుఖశాంతులతో జీవించి తుదకు శివసాయుజ్యము నందుదురని గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రత